అకౌంట్. ఈ డబ్బులను ఒకేసారి అకౌంట్ లో కేరు సార్, ఒకేసారి వేరు. $43,000 ఒకేసారి అకౌంట్ లో కేరు. అప్పుడు కొద్దిగా కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ వస్తాడు, కొంచెం కొంచెం ఇస్తాడు అప్పుడు కొంచెం. ఎన్నిసార్లు ఇస్తాడంటే 8 సార్లు ఇస్తాడండి. 8 సార్లు 8 ఇన్స్టాల్మెంట్ లో మనకి ఇస్తాడు. 8 విడతలుగా మనకి ఈ అకౌంట్ లోకి వేస్తాడు. 8 వాయిదాల ప్రకారంగా మనకి ఈ అకౌంట్ లోకి వేస్తాడు సార్ డబ్బులు. ఎంత వేస్తున్నాడు? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి చాలా చిన్న అమౌంట్ అండి, $0.4, $0.4 DPL అంటే మన ఇండియన్ కరెన్సీలో 30 రూపీస్, 30 రూపాయలు మాత్రమే, చిన్న అమౌంటే సార్. తర్వాత రెండో ఇన్స్టాల్మెంట్ వచ్చేసి $16 సార్, $16 DPL, సో $1,200 మన కరెన్సీలోకి వచ్చేసి. మూడోది వచ్చేసి $64 సార్, $64 DPL. నాలుగోది వచ్చేసి 256 x 75 అండి, ఏదైనా సరే x 75. సో ఐదో ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మనకి $516 DPL. సరే సార్, రాసుకుంటూ పోతున్నారు. బోర్డు దొరికింది కదా, రాసుకుంటూ పోతున్నారు. పెన్ను దొరికింది, మార్కర్ దొరికింది, అన్ని దొరికి కూర్చోబెట్టారు. ఎప్పుడొస్తే అసలు ఇది చెప్పండి, ముందు ఇది ఎప్పుడొస్తా చెప్పండి. అంతే సార్, మీరు అక్కడనే నేను చెప్తాను, మైండ్లో మెదుతూనే ఉండదు, ఆలోచన వస్తుంది సార్. ఎప్పుడొస్తే ఇదే కదా మనకు కావాల్సింది, మనకు కావాల్సిన డబ్బులే కదా సార్, ఎప్పుడొస్తాయి సార్? 2019లో నేను వచ్చానని చెప్పాను. 2019లో నేను వచ్చినప్పుడు ఈ 0.4 30 రూపాయలు 6 నెలల్లో వచ్చింది సార్, 6 మంత్స్లో వచ్చినాయి, 6 నెలల్లో వచ్చినారు, 6 నెలల్లో వచ్చినాయి సార్. తర్వాత వచ్చేసి ఈ $16 $1,200 నాకు 1 ఇయర్ పట్టింది మళ్ళీ రావడానికి, 1 ఇయర్ పట్టింది. కరోనా రావడం వల్ల స్లో అయింది, లేట్ అయిపోయింది. కరోనాలో వర్క్ జరగలేదు, స్లో అయిపోయింది. సో $1,200 1 ఇయర్ పట్టింది రావడం, సంవత్సరం అయిందండి. ఈ 30 రూపాయలు వేసిన తర్వాత సంవత్సరానికి మనకి $1,200 వేశారు. దీని తర్వాత ఈ 64 అంటే 4,800, ఇది కూడా వచ్చిందండి నాకు. నాకే కాదు, చాలా మందికి వచ్చింది, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ వచ్చింది. ఇందులో వచ్చిన వాళ్ళు చాలా మందికి వచ్చింది సార్, అందుకే కలిసారు, అందుకే ఈరోజు మీటింగ్ జరిగింది, అందుకే సార్ వీళ్ళందరినీ కూర్చోబెట్టింది. వాళ్ళు కొత్తనే కాబట్టి వచ్చింది, నాకు లేదు, అందరికీ వచ్చింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మందికి వచ్చింది కాబట్టి మిమ్మల్ని కూర్చోబెట్టారు. 4,800 రూపాయలు వచ్చింది సార్, అంటే మొత్తం ఎంత? 6,000 రూపాయలు టోటల్, మొత్తం 6,000 రూపీస్ అందరికీ వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే ఇది 2 నెలలు పట్టింది సార్, 2 నెలలు పట్టింది, 2 నెలల్లోనే వచ్చింది. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 6 నెలలకి డబ్బులు వేశాడు. దీనికి మధ్యలో గ్యాప్ సంవత్సరం పట్టింది. మళ్ళీ ఇది వేయటానికి 2 నెలలు వచ్చింది సార్, వచ్చిన తర్వాత సార్ 2 నెలల్లోనే వచ్చింది, చాలా తక్కువ టైంలో వచ్చింది సార్. సరే సార్, నెక్స్ట్ చూద్దాం. 6వ ఇన్స్టాల్మెంట్ వచ్చి 2,048, 7వ ఇన్స్టాల్మెంట్ వచ్చి 8,156, సారీ 7వ ఇన్స్టాల్మెంట్, 8వ ఇన్స్టాల్మెంట్ వచ్చి 32,000 సార్, 32,000 చిల్లర వస్తుంది, చేంజ్ వస్తుంది డీపీలు. మొత్తం కలిపితే 43,856 DPL మనకి 8 సార్లు 8 విడతలుగా ఈ అకౌంట్లోకి వెళ్తా ఉంటారు. మొత్తం కలిపితే ఎంత సార్ అంటే x 75 సార్, 32 లాక్స్ అవుతున్నాయి సార్, 32 లాక్స్, 32 లక్షలు. ఎస్, నమ్ముతారా? నమ్మరు. 32 లక్షలు అవుతుంది సార్. తీసుకున్నారు లేరా? ఉన్నారు సార్. ఎలా వచ్చిందా 32 లక్షలు? మనకిచ్చింది సార్ $43,856 మాత్రమే ఇచ్చారు సార్. ఇక్కడ మనకిచ్చింది $43,800, $32 లక్షలు ఇవ్వలేదు సార్, $32 లక్షలు ఇవ్వలేదు. ఆనంద్ గారు మనకి $32 లక్షలు ఇవ్వలే, ఇక్కడ ఇచ్చిందంత $43,000 ఇచ్చాడు మనకి, $43,000 ఇచ్చారు. ఇది లాజిక్, ఇచ్చింది $43,000. 43,000 మనకి యుఎస్ బోర్డర్ దాటి, అమెరికన్ బోర్డర్ దాటి మన ఇండియాలోకి వచ్చినాయి సార్, మన ఇండియాలోకి వచ్చినాయి. రాబట్టి 32 లక్షలు అనేది, ఇది తెలియదు జనాలకు, ఇది తెలియదు. 43,000 రూపాయలు మనకి ఇస్తే అది 32 లక్షల రూపాయలు, ఇది తెలియదు. మనం పోయి ఏం చేద్దాం, 2,000 కట్టరా, 32 లక్షలు వస్తాయంటే నిన్నదా బాగానే ఉన్నావు గారు, ఈరోజు ఏమైందిరా అంటారు. ఇదే కదా సార్, పిచ్చోడా 2,000 కట్టరా, 32 లక్షలు ఎవడురా ఇచ్చారు మీకు, బాగానే ఉన్నావు కదా, ఇంటికి ఫోన్ చేసాడు సార్, మీ అబ్బాయికి ఎలా అయింది చూడరా అంటారు. ఇది చెప్పదు సార్, 32 లక్షలు చెప్పొద్దు, చెప్పాల్సింది 43,000. ఇది వాస్తవం సార్,
నువ్వు పిచ్చోడు ఏం చేస్తావు నువ్వు ఏం రా ఎందుకని పిచ్చి పట్టిన నన్ను అన్నారు చెబుతా ఉంటే నమ్మేవాళ్ళు కాదు సార్. తర్వాత విషయం అర్థం చేసుకొని మేము అర్థం చేసుకొని ఇది చెప్పడం మొదలు పెట్టాం. 43,000 రూపాయలు మనకి ఇస్తే అది మన ఇండియాకి వచ్చేసరికి 32 లక్షల రూపాయలు అయింది. ఇది సార్ లాజిక్. పోగానే మనం 2,000 రూపాయలు కట్టు 32 లక్షల రూపాయలు ఉంది అంటే ఎవరు కట్టరు ఎవరు రారు నమ్మరు. అది సార్ టోటల్ 32 లాక్స్ మనకి ఈ విధంగా ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్లో ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్క విడతగా మనకి అకౌంట్లోకి వేస్తున్నారు. ఎలా వేస్తున్నారు సార్? మనకి మన కింద ఎవరు డౌన్లో ఎవరు జాయిన్ కాలేదు కదా, ఎలా వేస్తున్నాడు మరి? సార్ టోటల్ మొత్తం ఇది 150 కంట్రీస్లో ఈ బిజినెస్ రన్నింగ్లో ఉంది సార్. 150 కంట్రీస్లో బిజినెస్ రన్నింగ్లో ఉంది. బిజినెస్ సార్ వ్యాపారమే. 150 కంట్రీస్లో ఈ బిజినెస్ రన్నింగ్లో ఉంది. మనం ఈ రోజున ఊరి పేరు మర్చిపోయాను సార్, మీ ఊరి పేరు నాకు ఏ లెటర్ ఒకటే గుర్తుంది, మంతాలపల్లి. టైం ఎంతైంది సార్? 5:30 అయింది. 5 గంటలకు మనం జాయిన్ అయ్యాం. 5 PM మన అకౌంట్ నెంబర్ 240, మనకి ఇచ్చింది 240 సార్. లాస్ట్ నెంబర్ చెప్తున్నాను మనకి ఇచ్చింది ఇది అకౌంట్ నెంబర్. మనం ఓపెన్ చేసినప్పుడు 5 గంటలకు ఇదే రోజు అనుకోండి ఓపెన్ చేసాము, మనకి 240 అకౌంట్ నెంబర్ మనకి ఇచ్చారు. నెక్స్ట్ హైదరాబాద్లో ఎవరైనా వచ్చారనుకోండి, 5 గంటల 1 నిమిషానికే 5 గంటల 1 నిమిషానికే ఏ అకౌంట్ నెంబర్ ఇస్తారంటే 241 మన కిందనే ఇస్తారు సార్. మన డౌన్లోనే ఇస్తాడు, మన డౌన్లోనే తీసుకొచ్చి వేస్తారు. ఎవరేస్తారు? మంచిగా సార్ వేసేది కంప్యూటర్. ఇది ఒక సాఫ్ట్వేర్ అండి, ఇది ఒక సిస్టమ్, సాఫ్ట్వేర్ ఓరియంటెడ్ సిస్టమ్ సార్, సర్వర్ బేస్డ్ సిస్టమ్. ఆ సర్వర్ ఎక్కడ ఉంది? యుఎస్లో ఉంది. సర్వరు యుఎస్లో ఉంది సార్. సో ఇక్కడ నుంచి లాగిన్ అవుతుందా మనం? ప్రతిదీ కూడా ఇంటర్నెట్ ఉంటే చాలు, సిస్టమ్ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, దేనికైనా సరే మనం లాగిన్ అవుతున్నాం. సో మొత్తం సాఫ్ట్వేర్ సార్. ఎవరు కూడా అక్కడ ఉండి అడ్జస్ట్మెంట్ చేయరు. సాఫ్ట్వేర్ వాళ్ళే మన డౌన్లో ఎవరు వచ్చినా సరే ఆటోమేటిక్గా మన డౌన్లోకి వచ్చి పడిపోతారు. ఆటోమేటిక్గా సిస్టమే ఫిల్ఫిల్ చేస్తుంది. అలాగే ఒకవేళ యుఎస్లో అమెరికాలో ఎవరైనా వచ్చారనుకోండి, 5 గంటల 2 నిమిషాలకి 242 మన డౌన్లోనే వస్తారు సార్. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విషయం ఇది, వరల్డ్ వైడ్గా జరుగుతున్న విషయం సార్. మన ఊర్లోనే, మన ఏరియాలోనే, మన ఇండియాలోనో, మన తెలుగు రాష్ట్రాల్లో జరిగితే ఇక్కడ వేయరు. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్గా ఎవరైనా సరే ఎక్కడైనా జాయిన్ అవ్వండి, ఎవరైనా జాయిన్ అవ్వండి, మన డౌన్లోనే వస్తారు. ఆస్ట్రేలియా వచ్చినా సరే మన డౌన్లోనే వస్తారు. దుబాయ్లో రానివ్వండి, ఎవరైనా సరే మన తర్వాత అకౌంట్ నెంబర్ ఓపెన్ చేస్తారు, మన డౌన్లోనే వస్తారు. ఆటోమేటిక్గా ఫిల్లింగ్ అవుతుంది. దాన్నే ఆటో ఫిల్లింగ్ సిస్టమ్ అంటారు, ఆటో ఫిల్లింగ్ సిస్టమ్. సో ఆటో ఫిల్లింగ్ సిస్టమ్లో మనకి ఈ డబ్బులు ఇస్తాం. అంటే 4 మెంబర్స్ రాగానే మనకి 0.4 మనకి వచ్చేస్తాయి డబ్బు మన డౌన్లో. ఎప్పుడు తెలుస్తుంది మనకి 4 ఉన్నారని? ఇది మనకు సెల్లో కనపడ్డప్పుడు, మన సెల్లో కనపడించినప్పుడు మనకి 4 ఉన్నారని తెలుసుకోండి. అప్పటి వరకు మనకి తెలియదు సార్. కానీ ఇది కనపడదు, మనకి కనపడుతుంది, ఇది ఇంటర్నల్గానే ఉంటుంది, కనపడదు మనకి. దీని తర్వాత ఈ 4 మెంబర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ డౌన్లో ఒక్కొక్క డౌన్లో 4 వేసేస్తుంది, సిస్టమే వేసేస్తుంది. సో 16 మంది మనకి 16 వచ్చినాయి, ఆటోమేటిక్గా సిస్టమే ఫిల్ఫిల్ చేస్తుంది. తర్వాత 64 ఆటోమేటిక్గా డబ్బులు వస్తూ ఉంటాయి సార్, ఆటోమేటిక్గా డబ్బులు వస్తూ ఉంటాయి. సో ఇలా వస్తుంది సార్. మనం జాయినింగ్ చేపించుకోకపోయినా సరే ఎవరో ఒకరు జాయిన్ చేపిస్తూ ఉంటారు, ఎవరో ఒకరు వేస్తూ ఉంటారు సార్. నాలంటోడు ఎవడు ఉంటాడు, వండుకునే ఉంటాడు, డబ్బులు పిచ్చోడు ఉంటాడు సార్. అంత దూరం నుంచి వచ్చాను డబ్బుల కోసం, డబ్బులు పిచ్చోళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళు చాలా మంది ఉంటారు, డబ్బు కావాలి, ఏదైనా డబ్బు కావాలి కదా సార్. మీరు కూర్చున్నారేమో, మీరు అకౌంట్ ఓపెన్ చేసి కొంతమంది కూర్చొని ఉన్నారు, తెలియక కూర్చొని ఉన్నారు. రాని ఇది వచ్చిన తర్వాత చేద్దామని అనుకుంటారు. మాకు తెలుసు ఇది ఎలా వస్తుందో, నాకు తెలుసు ఏ విధంగా పనిచేస్తుందో నాకు తెలుసు. అందుకే నేను ఉరుకులు పెడుతున్నాను సార్. నన్ను పిచ్చోడే అంటున్నారు చాలా మంది మా చుట్టాల ఉన్నారు, వీడు పిచ్చోడే అంటున్నారు. అయినా సార్ నేను ఉరుకులు పెడతాను, నాకు డబ్బులు కావాలి సార్, మీకు అవసరం లేకపోతే నాకు డబ్బులు కావాలి. మేము చేస్తుంటాం, మా లాంటి వాళ్ళు ఎవడో ఒకటి చేస్తూనే ఉంటాడు, ఈడు వస్తూనే ఉంటాయి సార్, తప్పకుండా వస్తాయి.
కానీ విషయం ఏంటంటే సార్, ఇక్కడ ఈ డబ్బులు డ్రా చేసుకోవాలంటే ఒక కండిషన్ పెట్టారు సార్, ఒక కండిషన్ పెట్టారు సార్, డబ్బులు వస్తూనే రావు సార్, వస్తూనే వస్తాయి డబ్బులు, ఊరికే ఎవడు ఇవ్వడు, ఎవడు ఇవ్వడు సార్. దీనికి ఒక కండిషన్ పెట్టాడు. ఏంటి ఆ కండిషన్ అంటే, మన టౌన్లో మనమే ఒక నలుగురిని తీసుకొచ్చుకొని జాయినింగ్ చేయించుకోవాలి, డైరెక్ట్ గా మనమే ఒక నలుగురిని జాయినింగ్ చేయించుకోవాలి సార్. ఇది కండిషన్. ఈ కండిషన్ కంపల్సరిగా 4 మెంబర్స్ మన టౌన్లోకి రావాల్సిందే. అకౌంట్ నెంబర్ ఓపెన్ చేసి కూర్చున్నా కూర్చోండి, ఇబ్బంది లేదు. ఏదో ఒక రోజు ఈ నలుగురిని జాయిన్ చేసుకుంటేనే ఆ డబ్బులు రిలీజ్ అవుతాయి.